హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బీట్రూట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికి బీట్రూట్ తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తురుమి పెట్టుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఇది రైస్ అండి అన్నం వండి పెట్టుకొని విడదీసి పెట్టుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను పెద్ద గిన్నె పెట్టుకున్నాను ఇది నేను ఇంట్లో చాలామంది ఉన్నారని అందరి కోసం చేస్తున్నాను సో ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా పడుతుంది కారం అనేది ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాను ఇవన్నీ బాగా గోలాలండి పచ్చివాసన పోయేవరకు మైండ్ కొంచెం ఎక్కువగా వేగితేనే బాగుంటాయి రైస్లోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఇందులో కరివేపాకు వేసుకున్నాను ఇది నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొన్ని ఎక్కువ ఎక్కువగానే వేసుకుంటున్నాను మీరు తక్కువ చేసుకునేటప్పుడు తక్కువగా వేసుకోండి అండ్ ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి పోపులో వేయాలి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం ఫ్లేవర్ కొంచెం తగిలేలాగా మాత్రమే వేసుకోవాలి పసుపు దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం సాల్ట్ ఇప్పుడు నేను పోపులోకి మాత్రమే వేసుకున్నాను సాల్ట్ ఎందుకంటే మళ్ళీ ఉప్పు అయిపోతూ పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకుంటుంది ఉప్పుని కొద్దిగా కారపొడి ఎందుకంటే చెప్పాను కదా బీట్రూట్ స్వీట్గా ఉంటుందని సో కొంచెం కారపొడి కూడా వేసుకోవాలి కారంగా ఉంటేనే రైస్ బాగుంటుంది కారం తక్కువ తినే వాళ్ళైతే ఇట్లా కారపొడి వేసుకోకుంటే సరిపోతుంది అండ్ ఇంకా బీట్రూట్ తురుముకున్నాను కదా వేసుకున్నాను ఇది గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చు కానీ ఇలా అయితే ఏంటి అంటే రైస్ బాగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఇది బాగా వేయాలండి బీట్రూట్ ఉడకాలి మంచి ఉడికితేనే బాగుంటుంది టేస్ట్ అనేది చూడండి ఉడికిపోయింది ఇలా మొత్తం దగ్గరికి రావాలి బీట్రూట్ అనేది ఇప్పుడు చూడండి ఉడికిపోయినట్టే ఇంకందులో నేను వండుకున్న అన్నాన్ని వేస్తున్నాను ఇది ఇన్స్టాంట్గా అయిపోతుంది చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి రైస్ తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటాయి క్యారెట్ కూడా చేసుకోవచ్చండి ఇదే విధంగా ఇలాంటి రైస్లు ఇదేంటి అంటే విటమిన్స్ ఉంటాయి ఇందులో అండ్ చాలా హెల్తీ కూడా సో ఇలాంటివి ట్రై చేయండి వెరైటీగా ఉంటాయి చూడండి రెడీ అయిపోయింది బీట్రూట్ రైస్ ఎంతో ఎంతో టేస్టీ అయినా బీట్రూట్ రైస్ ట్రై చేసి చూడండి ఇంట్లో పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే సరిపోతుంది చూడండి రెడీ బీట్రూట్ రైస్ అండ్ ఇది టొమాటో రైస్ దీనికి కావాల్సినవి టొమాటోలు పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మసాలా దినుసులు ఉంటాయి కదా బగారాకి వేసుకునేటివి అవి అండ్ రైస్ కడిగి పెట్టుకున్నాను కడిగి నానబెట్టుకుంటే ఏంటి అంటే పుల్లలు పుల్లలుగా వస్తుంది అండ్ నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది బయట అయితే మళ్ళీ దాన్ని చూసుకుంటూ ఉండాలి కుక్కర్లో విజిల్స్ పెట్టేస్తే అయిపోతుంది ఫాస్ట్గా ఇప్పుడు కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అండ్ ఆయిల్ కూడా పోసుకుంటున్నారు కొద్దిగా ఇవి చాలా తొందరగా అయిపోయే రైస్లు చూపిస్తున్నానండి నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఇవి మనకు తెలిసిందే కదండి షాజీరా వలా దాల్చిన చెక్క లవంగాలు ఇది ఇలాచి పువ్వు ఆకు మనకు ఉంటాయి కదా బగారా సామాన్లు అన్నీ వేసుకోవాలి సాజీరా అయితే నాకు చాలా నచ్చుతుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం ఆనియన్ వేసుకుంటున్నాం ఇవి బాగా వేగాలి ఆనియన్ పచ్చిమిర్చి అనేది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచంగా వేసుకోవాలండి రైస్లు కాబట్టి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ అవే వస్తూ ఉంటాయి ఇలా కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో టొమాటోలు వేసుకుందాం ఇవన్నీ మంచిగా గోలాలండి మొత్తం ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి టొమాటో అనేది మనం రైస్ వేసిన తర్వాత ఎక్కువగా ఉడకదు సో ముందే ఉడకబెట్టుకోవాలి ఇందులో కొంచెం కారం ఇది మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి నేను క్వాంటిటీ చెప్పట్లేదు ఎందుకంటే మనం ఎక్కువగా చేసుకుంటాం తక్కువగా చేసుకుంటాం మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అండ్ సాల్ట్ నేను రెండు గ్లాసుల బియ్యానికి రెండు స్పూన్లు కారపొడి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇందులో పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటో అనేది ఉడకాలి మంచిగా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఉడికిపోయింది టొమాటో అనేది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ మనం రైస్ వేసిన తర్వాత ఉడికిపోతుంది మెత్తగా ఈ విధంగా అయిన తర్వాత ఇందులో ఇంకా మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం ఈ విధంగా రైస్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలిపి పెట్టుకుందాం ఇందులో ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం ఇంతకుముందు పోపులోకే వేసుకున్నాం కదా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకున్న తర్వాత ఇంకా రైస్ కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ రావాలి ఫోర్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ ఆలూ రైస్ ఆలూ బిర్యానీ ఆలూ రైస్ అన్నీ ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ నెయ్యి కొంచెం వేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత ఇందులో ఇంకా నేను జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగా అండ్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసుకుంటున్నాను నేను ఆనియన్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఇది ఆలు రైస్ కదా ఆనియన్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇవి ఇన్స్టాంట్గా రెడీ అయిపోతూ ఉంటాయండి చాలా త్వరగా అయిపోతాయి మనం కర్రీ చేయడం కంటే కూడా ఇది తొందరగా అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఇవి బాగా వేగాలండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అనేది చూడండి ఆనియన్ ఇలా పొడుగు కట్ చేసుకోవాలి మనకు మంచిగా ఉంటుంది రైస్ తినేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇందులో నేను ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు బగారాకు వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ముందే వేసుకుంటే కొంచెం మాడిపోతాయి అనేసి నేను కొంచెం ఆలుగడ్డలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ వేసుకున్న తర్వాత వేసాను ఎందుకంటే మనకు కొంచెం అది కుక్ టైం పడుతుంది అంతలోపు అవి మాడిపోతూ ఉంటాయి అనేసి నేను పై నుంచి వేసుకున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా మొత్తం వేసేసుకుంటున్నానండి రైస్లోకి ఎంత కావాలో అంత వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టొమాటో రైస్ లాగానే ఇందులో ఆలు రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న టొమాటో వేసుకుంటున్నారు ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని చిన్నది అలా మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు మాడకుండా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో పసుపు వేసేసుకొని కలుపుకుందాం అండ్ ఒక స్పూన్ కారం ఈ రైస్లోకి పచ్చిమిర్చియే కాకుండా కొంచెం కారపొడి కూడా వేసుకోవాలండి టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇవి చూడండి ఉడికిపోయింది ఎంత బాగా అనిపిస్తుందో ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుంటున్నాను కడిగి నానబెట్టుకున్నానండి ఈ రైస్ని చూడండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ రావాలి అండ్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే ఏంటి అంటే పుల్లలు పుల్లలుగా అవుతుంది రైస్ అనేది సో త్రీ విజిల్స్ ఎక్కువ మంటలో పెట్టుకొని ఒక విజిల్ తక్కువ మంటలో పెట్టుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తంగా కలిపేసుకుంటే ఆలు రైస్ ఆలు బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది అది ఖచ్చితంగా క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియో ఖచ్చితంగా ఫస్ట్ వస్తుంది మీకు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో